ముందుగా ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఈ సభాముఖంగా ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యి ఈ రోజు ప్రపంచంలోనే ఒక మంచి హీరో స్థానాన్ని సంపాదించుకున్న ప్రభాస్ గారికి మా ఈ వేదిక ద్వారా ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు. ఈ రోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాకు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ జరిగి 2 ఇయర్స్ అయిపోయింది. ఇది స్థాపించి 7 ఇయర్స్ సంతోషంగా గడిచిపోయింది. దీంట్లో చాలామంది సభ్యులు మేము స్టార్ట్ చేసినప్పుడు చాలామంది హేళనగా చాలా హీనంగా మాట్లాడిన రోజులు చాలామంది చూశాం. కానీ ఈరోజు దాదాపు 800 మంది ప్రొడ్యూసర్స్తో 8,000 పైజీలకు 24 క్రాఫ్ట్స్ వర్కర్స్తో అలాగే మా దాంట్లో కూడా టీ మా అసోసియేషన్ అంటే తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 400 పైజీలకు మెంబర్స్తో చాలా దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అయితే మా దాంట్లో ఉన్న దాదాపు 8,000 పైజీలకు అలాగే మా అసోసియేషన్లో ఉన్న 400 మందికి మేము 5 లాక్స్ హెల్త్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. అది హెల్త్ కార్డ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం, అందరికి ఇచ్చాం. దాన్ని సినిమాటోగ్రఫీ మినిస్టర్గా సెంట్రల్లో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అప్పుడు తీసుకురావడం జరిగింది. అది తెచ్చి కూడా మేము దాదాపు 5 ఇయర్స్ అయిపోతుంది. వారికి కూడా సభాముఖంగా థ్యాంక్ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మాకు స్పెషల్గా వెళ్ళిన వారం రోజుల లోపటే మాకు పర్మిషన్స్ ఇచ్చి చేయించడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఎవరు కూడా దాన్ని అనుమతి రాలేదు. ఇప్పుడు కూడా చాలామంది ట్రై చేస్తున్నారు, ఎవరికి రావట్లేదు. మాకు వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. దాని ద్వారా అందరికీ హెల్త్ కార్డులో హెల్త్తో పాటు అది లైఫ్ టైం హెల్త్ కార్డు, దాంతోపాటు అందరికి పిల్లలకు స్కాలర్షిప్ కూడా వస్తూ ఉంది. ఈరోజు బీటెక్ చేసిన ఐటీఐ చేసిన 15,000 రూపాయలు వస్తుంది ఫర్ ఇయర్లీ. అలాగే 10th క్లాస్ చదివే స్టూడెంట్కి కూడా 9,000 రూపాయలు వస్తుంది, ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్కి 10,000 రూపాయలు వస్తుంది. ఇట్లా అందరూ యూజ్ చేసుకుంటా ఉన్నారు. అలాగే దీని ద్వారా ఎవరైనా ఎక్కడైనా ఆల్ ఇండియాలో ఎక్కడ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి 2.5 లాక్స్ సబ్సిడీ కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేసుకున్నామనే సంతోషం ఉంది. దీని ద్వారానే మా దాంట్లో సభ్యత్వం కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది, పెరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ కొత్తగా ఒక స్కీమ్ ఇచ్చారు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. మొన్ననే మాకు 1 మంత్ బ్యాక్ మా ఛాంబర్కి లెటర్ వచ్చింది, 2 లాక్స్ రూపీస్ ఈ ఎవరైతే మనం హెల్త్ కార్డ్ ఇచ్చినామో వాళ్ళకు 2 లక్షల రూపాయల అంటే యాక్సిడెంటల్ డెత్ అంటే ఏ అనారోగ్యంగా చనిపోయినా లేకపోతే కరోనాతో ఏ రకంగా చనిపోయినా 2 లక్షల రూపాయలు ఎంబడే ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లో కాలు చేయి విరిగితే 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి మనకు కొత్తగా వచ్చింది. ఇది కూడా ఎప్పుడంటే 7 లాక్స్ ఈచ్ మెంబర్కి మేము ఇస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలోనే నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఛాంబర్ కోసం అలాగే స్టూడియో కోసం మా దాంట్లో ఉండే వర్కర్స్కి హౌజెస్ కోసం 10 ఎకరాల ల్యాండ్ కావాలని మేమందరం కలిసి వెళ్ళి సీఎం గారికి లెటర్ ఇచ్చాం. మా టీం అంతా వెళ్ళి దాన్ని ఆయన ఒప్పుకున్నారు, త్వరలో అది కూడా రావచ్చు. అది వస్తే అందరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకొని తప్పకుండా అది కూడా ఈ ఛాంబర్లో ఉన్న మెంబర్స్ అందరికీ చేయడానికి ముందుకెళ్దామని చెప్తా ఉన్నాను. అలాగే మొన్న లాక్డౌన్లో దాదాపు మేము 20,000 పైజీలకు మెంబర్స్కి నిత్యావసర సరుకులు పంచాం. మా దాంట్లో మెంబర్ ఉన్నా కార్డు ఉన్నా కార్డు లేకపోయినా ఇవ్వడం జరిగింది. నేను మా గుర్రాజన్న కాచం సత్యనారాయణ మేము అందరం కలిసి నేను గుర్రాజన్న అయితే కుక్కటిపల్లిలో బస్తీలో వెళ్ళి ఎండలో వాళ్ళని చూస్తే అసలు మాకు జాలేస్తూ ఉండేది. ఎవరు కూడా బయటకు రాకుండా ఉన్న వాళ్ళ ఇళ్లలో ఇళ్లకి వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది. అలాగే తారనాకలో కూడా అలాగే ఇవ్వడం జరిగింది.
అలాగే మాతో అయిన సహాయం చాలా మందికి చేశాం. అలాగే మీ అందరికీ తెలుసు అనుకుంటా మన దగ్గర మిస్ ఇండియాగా గెలిచింది ఒక అమ్మాయి రష్మి అని. ఆ అమ్మాయి మిస్ ఏషియాకి వెళ్తే నేను 5 లక్షలు మా ఛాంబర్ నుంచి ఇచ్చాం, అలాగే 15 లక్షలు గవర్నమెంట్ నుంచి ఇచ్చాం. ఆమె 20 లక్షలతో వెళ్తే ఖర్చులతో వెళ్తే ఆమె మిస్ ఏషియాగా కూడా గెలిచి రావడం జరిగింది. దానికి కారణం కూడా మా ఫిలిం ఛాంబర్ అని మేము చెప్పక తప్పదు. అలాగే అలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మేము తర్వాత వెస్ట్ జోన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మేము అప్పుడు లాక్డౌన్లో శానిటైజర్స్ అలాగే మాస్కులు అందరికీ పంచడం జరిగింది. దాన్ని కూడా నేను మా కాచం సత్యనారాయణ గారు మళ్ళీ అలాగే మా గురురాధన్న మా స్నిగ్ధ మీ అందరికి కలిసి అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగింది అందరికీ. తర్వాత చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలామంది వర్కర్స్కి నేను ఇప్పించడం జరిగింది. హార్ట్ పేషెంట్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు చేసుకుంటే బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్న చాలామంది టెక్నీషియన్స్కి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. అలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న వర్కర్స్ని కొందరు ఇక్కడ ఉండే యూనియన్స్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని మీద మా ఆబ్జెక్షన్ ఏంటంటే మీరు మా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, అది పెట్టొద్దు అనేది నేను మరొకసారి ఇక్కడ ఉన్న యూనియన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఏ యూనియన్ అంటే డాన్స్ మాస్టర్స్ యూనియన్, అలాగే మేకప్ యూనియన్, అలాగే ఫైట్ మాస్టర్స్ యూనియన్, వీళ్ళు బాగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. మా దాంట్లో ఉన్న మెంబర్స్ని వాళ్ళు కొందరేమో తీసుకుంటున్నారు వర్క్ చేయిస్తున్నారు, కొందరునేమో వాళ్ళు కావాలని వద్దని జిద్దు చేస్తూ ఉన్నారు. దాని మీద నేను పర్సనల్గా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కరే బతకడానికి లేదు, అందరూ బతకరు, మిమ్మల్ని మేము వద్దనట్లేదు. ఒక సినిమాకు నలుగురు అసిస్టెంట్లు ఉంటే ఇద్దరు మీరు పెట్టండి, ఇద్దరు మా వాళ్ళని పెట్టండి, అలాగే ఫైటర్స్ కూడా డాన్సర్స్ కూడా మీ వాళ్ళని ఇద్దరిని పెట్టండి, మా వాళ్ళని ఇద్దరిని పెట్టండి, మేము మిమ్మల్ని కాదనట్లేదు. గతంలో చెన్నైలో ఉన్నప్పుడు మన వాళ్ళు అలాగే పెట్టుకునేవారు, చెన్నై వాళ్ళని సగం మన వాళ్ళని సగం పెట్టి నడిపించేవారు. ఇప్పుడు అలాగనే చేయమని మేము కోరుతున్నాం. గతంలో మొన్న డాన్స్ మాస్టర్ ఒక షూటింగ్ని ఆపేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే 3 నెలల వరకు వాళ్ళు జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిదనేది మా విజ్ఞప్తి. మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూషించటం లేదు, పోరాటానికి కూడా పోవడం లేదు. నేను 4-5 సార్లు వాళ్ళ యూనియన్ లీడర్స్తో మాట్లాడితే పెట్టుకున్నారు, కానీ అంతవరకు కూడా రాకుండా పని కల్పించడంలో తప్పలేదు. యూనియన్ కార్డు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళను పనిలో తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇన్ ఫ్యూచర్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ డెఫినెట్గా ఇంకా చాలా ముందుకు పోతుందనే నమ్మకం నాకుంది. రేపు ఎలక్షన్స్ 14th అనుకుంటున్నాం, దాంట్లో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, ఎవరైనా నామినేషన్స్ ఓపెన్గా మేము ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ గారిని మా కేవీఎల్ నరసింహారావు గారిని ఆయన హైకోర్టు అడ్వకేట్ గారు వారిని మేము ఎలక్షన్ ఆఫీసర్గా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆయన మొత్తం ఎలక్షన్ షెడ్యూల్ ఆయన ప్రకటిస్తారు. ఈ రోజు నుంచి ఆయన కంట్రోల్లోనే మన ఛాంబర్ ఉంటుంది. 14th వరకు ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లోపల ఎవరు నామినేషన్ వేయాలనుకున్నా ఓపెన్గా ఈవెన్ చైర్మన్ కూడా నాకు పోటీగా వేయచ్చు, ఎవరిని ఇబ్బంది లేదు. అలాగే మా మొత్తం ఉన్న కమిటీ అందరికీ వేయచ్చు ఛాంబర్, అలాగే టీ మా దీని కూడా అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వేయచ్చు, దానికి కూడా నామినేషన్స్ వేయచ్చు. తప్పకుండా మీరు సహకారాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తున్నా. దయచేసి మా ప్రెస్ మిత్రులందరూ మాకు పూర్తిగా సపోర్ట్ బాగా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా చేయాల్సిందిగా మరి కోరుతూ దీన్ని దయచేసి అందరికీ అందే విధంగా చేయాలని మరొకసారి ప్రార్థిస్తూ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చిన మీ పిలవగానే వచ్చిన మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఫోటోగ్రాఫర్స్, మా పిఆర్ఓ రమేష్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మా వైస్ చైర్మన్ గురరాజన్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, మా లయన్, మా చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫౌండర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఛాంబర్ సెక్రటరీ కాచం సత్యనారాయణకి, టీమా ప్రెసిడెంట్ మా జేవీఆర్ గారికి, అలాగే సెక్రటరీ సిగ్ధ గారికి, ఈరోజు వచ్చినటువంటి నరసింహారావు మా ఎలక్షన్ ఆఫీసర్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా,
మీ అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆరంభమైంది మళ్ళీ మా యుద్ధం. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఈరోజు నాకు ఫోన్లు చేసి అయ్యా మీ దాంట్లో సభ్యత్వం ఇవ్వండి అని కొన్ని వందల మంది క్యూ లైన్ కట్టి తీసుకున్న రోజులు ఉన్నాయి. వాస్తవంగా ఒక కాంట్రవర్సీ చేసినటువంటి పర్సన్లు వారిని జనరల్గా ఎవరైనా కూడా రిజెక్ట్ చేస్తారు. ఒక మంచి మనసు ఉన్నటువంటి మా చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు అన్నా ఆయన అలా అన్నాడు అనేది ఏ రోజు కూడా అనకుండా అన్నా అందరికీ రమ్మనే అని చెప్పి అంత మంచి మనసుతో తను సభ్యత్వం ఇవ్వడం నిజంగా తన హుందతనానికి ఒక గౌరవం. అలాగే అంచెలంచెలు ఎదిగినటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈరోజు 8,000 మందితో అంటే అంత ఆషమాషి కాదు. అయితే ఈ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అని అంటే గతంలో తక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటిదనంటే ఆ తక్కువ మందితో మేమే మాట్లాడుకొని మీ చైర్మన్ వైస్ చైర్మన్ సెక్రటరీ ఇలా మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు ఏంటిదనంటే సభ్యులు పెరిగారు, సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే సంఖ్య పెరిగిందో తప్పనిసరిగా ఆ యుద్ధం అనేది ఉంటుంది. అంటే స్నేహభావంతో ఒకరికొకరం ఉంటాం. ఇప్పుడు మొన్న మా ఎలక్షన్ జరిగింది. గతంలో అన్నీ కూడా ఏకగ్రీవులే ఉండే, యుద్ధాన్ని తలపించే విధంగా మొన్న ఎలక్షన్ జరిగింది. అంటే కారణాలు ఏంటంటే సభ్యత్వం పెరిగింది కాబట్టి, మళ్ళీ అంతా ఒకటయ్యాం కాబట్టి. ఇప్పుడు కూడా మా చైర్మన్ గారి మీద నేను పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పోండర్ చైర్మన్ కంటే ముందు పోండర్. ఇప్పుడు నేను కూడా వేసే సభ్యుల్ని బట్టి నేను కూడా పోటీలో ఉంటాను. అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. అంటే అందరూ ఇప్పుడు వేస్తున్నటువంటి ఎలక్షన్స్ ఛాంబర్ అండ్ టీమా ఈ రెండింటికి సంబంధించి కాబట్టి అందులో ఉన్న వాళ్ళని కూడా నామినేషన్ వేసిన వాళ్ళని మ్యాక్సిమం వారి వారి హుందతనానికి వారి వారి పోస్టులకి ట్రై చేస్తాం. లేని పక్షంలో ఆల్రెడీ ఇప్పుడు మా ఎలక్షన్ ఆఫీసర్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి పోటీ 100% ఉంటుంది. అయితే ఇప్పుడు ఛాంబర్ని స్థాపించిన తర్వాత అంచెలంచెలుగా ఎదగడానికి ఎన్నో మంచి పనులు చేయడమే దీనికి కారణాలు. అంటే ఒక హెల్త్ కార్డులు కావచ్చు, లేదు కరోనా టైంలో హెల్ప్ చేయడం కావచ్చు. అంటే ఎంతవరకు అని అంటే నిజంగా చెప్పాలని అంటే కరోనాకి మేము చావుకి ఎదురీడి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతారి రామకృష్ణ వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేసి తిట్టడం, మా ఇంట్లో మిస్సెస్ ఆయనకు తిట్టడం, ఏం మీకు పనిపాట లేదా, చస్తారా, అందరు జనాలు చస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నిత్యావసర వస్తువులు ఇవ్వడం ఏంటి అని అంటే సాటి మనిషి చావు బతుకులో ఉన్నప్పుడు మన ఇంపార్టెంట్ కాదు అని ఎన్నో స్లమ్ ఏరియాలలో వెళ్ళి ఇవ్వడం జరిగింది. బట్ నిజంగా ఇలా ఎంతోమందికి ఇచ్చాం కాబట్టి ఈరోజు అంచెలంచెలుగా ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు బాగా మంచి పనులు చేస్తున్నారని ఈరోజు 8,000 మంది సభ్యులు రావడం అని అంటే అంత ఆశమాషి కాదు. అందులో మా రామకృష్ణ అన్న గారు కానీ, తర్వాత మా కాచం కానీ, మా జేవీఆర్ కానీ ఇలా ఉన్న సభ్యులందరూ కూడా చాలా హుందతనంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని వర్క్ చేశారు కాబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. డెఫరెంట్గా పోటీ అనేది ఉంటుంది, భారీ ఎత్తున పోటీ అనేది జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు అన్నా చెప్పినట్టు అందరూ కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా గెలవచ్చు. తాత్కాలికంగా ఎవరి మీద ఎవరు ఏమి మాట్లాడుకున్నా కూడా అందరం ఒకటే, గెలిచాక అందరం ఒకటే అవుతాం కాబట్టి పోటీ అనేది కంపల్సరిగా జరుగుతూ ఉంది. బట్ ఈ పోటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఏ స్థానానికి పోటీ చేస్తారనేది తొందరలోనే మా ఎలక్షన్ ఆఫీసర్ గారు తను డిక్లేర్ చేస్తారు కాబట్టి బట్ నేను కూడా ప్రయత్నంలో ఉన్నాను. అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. మా అన్నగారిని పోటీగానే ఉంచుతాం, బట్ పోటీ వస్తాం. బట్ డెఫినెట్గా ఎవరైనా కూడా ఏ పోటీకైనా కూడా రావచ్చు, బట్ పోటీ ఉంటుంది. కాకపోతే మీడియా మిత్రులందరి సహాయ సహకారాలు ఉండాలి,
ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క ఎలక్షన్ సాఫీగా జరగాలి అని అందరు సభ్యులు వచ్చేసి మీ మీ నామినేషన్లు ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్టు తను మీరు దాఖలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అతి తొందరలో పోటీలో నేను కూడా ఉన్నానని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మా సెక్రటరీ కాచం సత్యనారాయణ గారు. సభా అధ్యక్షులు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు అలాయన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర టిఎఫ్సిసి వైస్ చైర్మన్ గురురాజు గారు, అలాగే టీమా అధ్యక్షులు అన్న జేవీఆర్ గారు, మా లయన్ కోటేశ్వరరావు గారు, స్నిగ్ధ గారు, రేపు జరగబోయే ఎలక్షన్లకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు హైకోర్టు న్యాయవాది నరసింహారావు గారు, యంగ్ హీరో ముఖ్యరణ్, అలాగే మా టీఎఫ్సిసి సభ్యులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులు అందరూ కూడా పేరు పెరిగిన తెలంగాణ ఉద్యమం తెలుసు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరూ కూడా, ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ అయినటువంటి ఉద్దేశం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పరచుకొని 7 వసంతాలు పూర్తి చేసుకొని 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెట్టే విధంగా యాజ్ పర్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం రేపు 14 నవంబర్ జరిగిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు చైర్మన్ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. కేవీఎల్ నరసరావు గారు ఎలక్షన్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మా యొక్క టీఎఫ్సిసి సభ్యులందరూ కూడా తెలియజేస్తారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు వరకు మేము సాధించిన విజయాలు టీఎఫ్సిసి ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకుంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టేటువంటి నేపథ్యంలో చాలామంది ఇంతకుముందే అధ్యక్షుల వారు ఉపాధ్యక్షుల వారు చెప్పారు, అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫిల్మ్ సంబంధించింది ఏదైనా కానీ ఆంధ్ర పెత్తందారులో ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తిలో ఆ ఫిల్మ్ మొత్తాన్ని సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకునే విధంగా ఉన్నటువంటి నేపథ్యం, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఒక కొత్త నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు కొన్ని యూనియన్లు తెలంగాణలో ఉన్నటువంటి వర్కర్స్ ఏదైతే ఉన్నారో, అంటే యాక్టర్స్ కావచ్చు లేకపోతే ఫిల్మ్లో వివిధ క్రాఫ్ట్లో పనిచేసేటువంటి కొంతమందికి ఎక్కడ కూడా అవకాశాలు రాకుండా ఆంధ్ర పెత్తందారులో వారి చేతుల మీద ఇంకొంచెం నడుస్తున్నటువంటి విషయాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. ఖబర్దారు చెప్తున్నాం, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మీరు అవకాశాలు కల్పించినా కల్పించకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈరోజు మేము ఫిల్మ్ ఛాంబర్ జరుగు ఎప్పుడు కూడా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ లేకుండా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వర్కర్స్ కనుక ఎక్కడ అవకాశాలు ఇవ్వకుండా చేస్తే మాత్రం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పుకోదు, చూస్తూ ఊరుకోదని ఈ సభా వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. గతంలో ఎన్నో సందర్భాల్లో కార్మికుల కోసం, కార్మికుల కష్ట సుఖాల కోసం రామకృష్ణ గౌడ్ గారు నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కోవిడ్-19 నేపథ్యంలో ఇక్కడ మానవులు ఎవరైనా కాకుండా ఎంటైర్ సినీ కార్మికులు కావచ్చు, సినీ కార్మికులకు సంబంధం లేనటువంటి వ్వ్యక్తులకు కూడా టీఎఫ్సిసి ద్వారా దాదాపు 20,000 మందికి మేము మానవతా దృక్పథంతో పనిచేసినటువంటి విషయాన్ని ఏ సంస్థలు కూడా ఫిల్మ్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థలు పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఎక్కడ రోడ్ల మీదకి రానటువంటి నేపథ్యంలో కార్మికులకు అండగా ఉన్నది ఒక టీఎఫ్సిసే, దాన్ని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. దాని గురిగా గుర్తుపెట్టుకోవాలి, మేము ప్రాంతాలు చూడలేదు, భాష చూడలేదు, మతాలు చూడకుండా మనుషులుగా మానవత్వంతో పనిచేసినటువంటి నేపథ్యంలో టీఎఫ్సిసికి గొప్ప గౌరవం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఏదో చిన్న యూనియనో లేకపోతే కొత్త యూనియనో అని కాదు, 1000 మంది యూనియన్ కాదు, దాదాపు 8,000 మంది సినీ కార్మికులకు అండగా మేము ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంతో, భారత ప్రభుత్వంతో ఒక ఈఎస్ఐ విషయంలో కావచ్చు, కార్మికులకు కావాల్సినటువంటి పెన్షన్ విషయంలో కావచ్చు, హెల్త్ కార్డు విషయంలో కావచ్చు మేము కొట్లాడి తీసుకొని వచ్చినాం. గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో మాకు ఒక అసోసియేషన్కు రికగ్నేషన్ తీసుకొచ్చి దాని ద్వారా కార్మికులకు అండగా ఉండే విధంగా మేము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చేస్తున్నటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మా సంస్థనే ఈరోజు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 సంస్థ అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అది కూడా రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం, ఎంతైనా సినీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, మరి ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మేము పెద్ద, మేము గొప్ప, మేము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమా ఆడుతుంటే సినిమాని సినిమా లాగానే చూడండి తప్ప
మనుషులాగా చూడకపోతే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి వర్కర్స్ కానీ టిఎఫ్సిసి కానీ ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాం, ఎక్కడ కూడా మేము కూర్చొని ఊరుకోమని చెప్పి జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఓపెన్ గా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఉన్నటువంటి సొసైటీ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. ఇక్కడ ఏదో హీరా పేరు చేస్తాడో లేకపోతే నీ వర్గమో ఒక రెండు జాతులకో రెండు కులాలకో రెండు మతాలకో జరిగేటువంటి యుద్ధం కాదు ఇది. దాదాపు అందరం కూడా సమానంగా ఎవరైతే మెంబర్ ఉందో ఇంత ఓపెన్ గా మేము డిక్లేర్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు నిర్వహించే దాంట్లో కీలకంగా పనిచేసే దాంట్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నటువంటి రామకృష్ణ గౌడ్ గారికి మా టీఎఫ్సిసి కూడా అభినందిస్తున్నారు. తద్వారా జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇప్పుడే గురునాథ్ గారు చెప్పారు అన్న నేను కూడా పోటీ చేస్తాను, ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పి ఎలక్షన్ అంటే నేను ఎవరైనా పోటీ చేయొచ్చు కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతాయి, దానికి అందరూ కూడా సహకరించాలి. ఒక 1000 మందికో 500 మందికో జరిగేటువంటి ఎలక్షన్ ని అద్భుతాలు చూపించి మొత్తం ఎంటైర్ మీడియా కూడా గగ్గోలు పెట్టేదో ప్రజాస్వామ్యం లేదో మచ్చ వస్తుందో లేకపోతే ప్రజాస్వామ్యానికి మాయన మచ్చలాగా 2-3 రోజులు మొత్తం లైవ్లు పెట్టి ఒక వేదికకు ఆ రకంగా చేసినటువంటి విషయాన్ని కూడా మేము చూస్తున్నాం. తద్వారా చెప్తున్నాం తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక అద్భుతమైనటువంటి సంస్థగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు అండగా నిలుస్తుంది. తద్వారా అందరూ కూడా కార్మికుల యొక్క ప్రయోజనాలు తీసుకునే దాంట్లో ప్రయోజనాలు వనకూర్చే దాంట్లో మేము టీఎఫ్సిసి కీలకంగా పనిచేస్తాం. ఎక్కడ అవకాశాలు కల్పించకుండా ఇగ్నోర్ చేసేటట్లయితే తప్పకుండా వారికి ఏదో రకంగా మేము సమాధానం చెప్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పరిచయం ద్వారా మేము తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించమని మేము కోరగానే ఇమీడియట్ ఆ ఫైల్ పంపిస్తామని చెప్పిండు. అతి తొందరలో కూడా ఆ ఫైల్ మూవ్ అయి ఆ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఉన్నటువంటి కార్మికుల ఒకరికి ఇళ్ల పట్టాలు ఆ విషయంలో కావచ్చు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిన దాంట్లో మేము కీలకంగా పనిచేసి కార్మికులకు అండగా ఉంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా విన్నవిస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా తప్పకుండా టీఎఫ్సిసికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ప్రజలకు తెలిసే విధంగా ఇక్కడ సినీ ఇండస్ట్రీకి మొత్తం తెలిసే విధంగా సినీ కార్మికులకు తెలిసే విధంగా మమ్మల్ని చూపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి టీఎఫ్సిసి సభ్యులకు మా వ్యవస్థాపక అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారికి మరొకసారి అభినందనలు తెలుపు, ధన్యవాదాలు తెలుపు. ముగిస్తున్నాం. జై తెలంగాణ. గౌరవనీయులు, టీఎఫ్సిసి నియామక అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, ఉపాధ్యక్షుడు గురురాజు గారికి, ప్రధాన కార్యదర్శి కాసం సత్యనారాయణ గారికి, ఎలక్షన్ ఆఫీసర్ గారికి రావు గారికి, మా ప్రధాన కార్యదర్శి గారికి, తమ్ముడు కిరణ్ గారికి, పెద్దలందరికీ, మీడియా ప్రెసిడెంట్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 7 సంవత్సరాలుగా ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు స్థాపించినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు, అప్పుడున్న పరిస్థితులు, తెలంగాణ రాకముందు నుంచి 35 సంవత్సరాలుగా తెలంగాణ మన సినిమా ఇండస్ట్రీకి ఆయనకున్న అనుభవాలు, మన కార్యకర్తలు 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ప్రతి దాంట్లో అనుభవం, నిర్మాతగా, డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రతి టెక్నీషియన్కు ఉన్న ఇబ్బందులను మొత్తం గమనించి తెలంగాణ ఛాంబర్ మనకు అవసరం మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పని ఎంతో దృఢ నిశ్చయంతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించి మరి నిరాహార దీక్షలు చేసి ఎంతోమందిని సినిమా మన తెలంగాణలో సినిమాలు తీసిన వాళ్ళు రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో సహకరించి రిలీజ్ చేసుకుంటూ మరి ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమించి ఈరోజు 2000 మంది సభ్యుల్ని తయారు చేయడానికి ఎంతో కృషి చేసిన ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి వాస్తవంగా తెలంగాణ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన సభ్యులందరూ కూడా వారిని సత్కరించవలసిన అవసరం ఉంది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పార్షియాలిటీ చూపించుకుంటూ ఇప్పుడు అన్నలు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా మరి ఆర్టిస్ట్గా తెలంగాణ అనగానే ఆర్టిస్ట్కి ఇచ్చే గౌరవం, మరి తెలంగాణ అనగానే టెక్నీషియన్కి ఇచ్చే గౌరవం అగౌరవపరచటం, అమర్యాదగా ప్రవర్తించటం, అతను అసలు లేకుండానే చేసే విధంగా ప్రవర్తించటం చిన్న టెక్నీషియన్స్ కానిచ్చి మన తెలంగాణ టెక్నీషియన్స్ అనుభవిస్తున్న సందర్భం, వీటిల్లో ఛాలెంజ్గా తీసుకొని పోలీస్ కేసు దాకా పోయి కేసు పెట్టి జైలు పంపించే పరిస్థితి, మరి ఇప్పుడున్న మోనార్క్ వ్యవస్థలో అది ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ఒక్కడికే సాధ్యమైంది, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్కే అది సాధ్యమైంది అని చెప్పని చెప్పుకోవాలి. మరి ఇంకా మంచి రోజులు ముందు చాలా ఉన్నాయి. మరి సీఎం గారికి వారికి ఉన్న
వ్యక్తిగత అనుభవం కానీ మరి వారిద్దరికి ఉన్న రాజకీయ చనువు కానీ వారు వీరికి ఇచ్చిన హామీ కానీ తెలంగాణలో నెంబర్ 1 ఇప్పుడున్న తెలుగు చాంబర్ కంటే తెలుగు ఉన్న సంస్థల కంటే తెలంగాణ చాంబర్ని మరి దేశంలో పేరు వచ్చే విధంగా తీర్చిదిద్దామని చెప్పని మరి వారు మాట ఇటం తెలంగాణ రామకృష్ణ గౌడ్ గారన్న ఎన్నో విధాలుగా ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయటం మరి ఇలా ప్రజాస్వామ్య బద్ధంగా ఎలక్షన్స్ ని ప్రకటించి మరి ఛాలెంజింగ్ గా మేము ముందుకు వెళ్తున్నాము అని చెప్పని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ మరి రేపు భవిష్యత్తులో టెక్నీషియన్స్ కి ఇబ్బందులు వచ్చినా నేనున్న మూలస్తంభంలాగా ఇంత ముందు తెలుగు రాష్ట్రాలలో దాసరి నారాయణరావు గారు ఎట్లయితే ప్రతి ఒక్కరికి ఒక చుక్కలా అగపడి మరి ఏ సమస్య వచ్చినా చిన్న వారి కానించి పెద్ద నిర్మాతలు పెద్ద టెక్నీషియన్స్ వరకు పెద్ద యాక్టర్స్ వరకు సమస్యను పరిష్కరించిండో మరి ఈరోజు మన తెలంగాణకి ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు దాసరి నారాయణరావు గారి స్థాయిలో మనకి తెలంగాణకి కనపడుతున్నారు మరి రేపు సమస్యను పరిష్కరించడానికి వారి భుజం మీద వేసుకొని ముందుకు పోవడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి రేపు జరగబోయే ఎలక్షన్స్ 14 జరగబోయే ఎలక్షన్ దిగ్విజయంగా జరుపుకొని మన సభ్యులు మళ్ళీ మన కొత్త కమిటీలని స్థాపించుకొని ఇంకా ముందుకు పోయి రేపు గృహాలు పెన్షన్లు వీటికి సంబంధించిన వాటిల్లో తెలంగాణలో మనమే ముందు ఉండాలని చెప్పారని మీరందరూ సహకరించాలని మేము అందరూ సహకరిస్తామని రామకృష్ణ గౌడ గారికి ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. కృతజ్ఞత. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన అద్భుతంగా మాట్లాడిన లయన్ ప్రధాని రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ గురురాజు గారికి, సెక్రటరీ కాచం సత్యనారాయణ గారికి, టీమా ప్రెసిడెంట్ జేవీఆర్ గారికి అండ్ జాయింట్ సెక్రటరీ కిరణ్ గారికి, తదితర ఈసీ మెంబర్స్ ప్రేమ్ అండ్ శ్రీశైలం అందరికీ కూడా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం. నేను మీ స్నిగ్ధ, జనరల్ సెక్రటరీ. ముందుగా టీమా మెంబర్స్ 400 మెంబర్స్ ఉన్నారు అండ్ మా ఛాంబర్ నుంచి అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త పాలసీ, ఇప్పుడు యాక్సిడెంట్ పాలసీ అండ్ 2 lakhsది అది జరగడం జరిగింది అండ్ ఇలా అభివృద్ధి చెందుతూనే ఉంది అండ్ ఇంకా ఇంకా వచ్చే 2 ఇయర్స్లో కూడా మేము చాలా అభివృద్ధి చేస్తామని అండ్ మా తెలంగాణ ప్రజలైతేనేమి, తెలుగు ప్రజలైతేనేమి, వారికి అవకాశాలు ఎందుకు వస్తలేవో మాకు అర్థం కావట్లేదు అసలుకి. అండ్ ఎక్కడి నుంచో, బొంబాయి నుంచి, కేరళ నుంచి, కన్నడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నారు. ఎంతోమంది స్కిల్డ్ యాక్టర్స్ ఉన్నారు మా దగ్గర కూడా, దాదాపుగా 400 మంది ఉన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు. ఇప్పటి లెజెండరీ యాక్టర్స్, హీరోలు అయితేనేమి, హీరోయిన్లు అయితేనేమి, వారందరూ కూడా ఒక్క ఛాన్స్ అంటూ, వాళ్ళు ఒకప్పుడు చేసిన వాళ్ళే, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. అదేవిధంగా మా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని నీ మా జనరల్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మేము ఎంతో ముందుకెళ్తాం. పాండమిక్ అయితేనేమి, కరోనా అయితేనేమి, మా టీఎఫ్సిసి పోరాటం అనేది ఆగలేదు. ఏదో విధంగా మేమనేది హెల్ప్ చేస్తూనే ఉన్నాం, జనాల మధ్యలో ఉంటూనే ఉన్నాం. అండ్ మా మెంబర్స్కి కూడా చాలామందికి రామకృష్ణ గారు 10,000 మందికి సరుకులు అయితేనేమి అవన్నీ కూడా ఇచ్చారు. ఎన్నో కార్యక్రమాలు చేశాము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది కాబట్టి. చాలా అభివృద్ధి చేశాం, ఇంకా ముందు కూడా అభివృద్ధి చేయాలని అండ్ దాంట్లో నేను పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నవంబర్ 14 ఎలక్షన్స్ ఉన్నాయి, మేమందరం కూడా గట్టిగా ధీటుగా పోటీ ఇస్తామని కూడా కోరుకుంటాను. ముగిస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు కిరణ్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. ఎందుకంటే టైం షార్ట్ ఉంది కాబట్టి, నేను టీమాలో జాయిన్ అయ్యి 5 ఇయర్స్ అయింది. జాయింట్ సెక్రటరీగా అన్నగారు పదవి ఇచ్చారు. సో టీమాలో జాయిన్ కాకముందు నేను మొత్తం 18 ఫిలిమ్స్ చేశానండి. అప్పుడు 3 ఫిలిమ్సే చేశాను. టీమాలో జాయిన్ అయిన తర్వాత 15 ఫిలిమ్స్ చేశాను. నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్లో కూడా 2 ఫిలిమ్స్ హీరోగా చేశాను. సో నా తరఫున చాలామందిని జాయిన్ చేయించాను. జాయిన్ చేయించిన వాళ్ళందరూ కూడా మంచి మంచి ఆఫర్స్, నా మూవీసే కాకుండా బయట మూవీస్లో కూడా మెయిన్ అవకాశం కావాలి. ఆర్టిస్ట్ ఎందుకు జాయిన్ అవుతారు, ఫస్ట్ మెయిన్ అవకాశం కావాలి. అవకాశం మా టీఎఫ్సిసిలో, మా టీమాలో పుష్కలంగా ఉంది. ఇంకోటి ఎంకరేజ్ చేయడంలో కూడా మా చైర్మన్ గారు కావచ్చు, మా ప్రెసిడెంట్ గారు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఎక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ చిన్న చూపు ఉండదండి. చిన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అలాంటిది ఏం లేదు. మా టీఎఫ్సిసిలో అంతా బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు, అందరం పోటీ చేయడానికి స్ట్రాంగ్ విల్లో ఉన్నాము. ఈసారి మంచి కమిటీ ఫామ్ అయ్యి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, మా ఛాంబర్ ఈసీ మెంబర్ గారు, అలాగే లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ గారు, వారి తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ అధ్యక్షులు డైనమిక్ లీడర్ అన్నగారు పితా రామకృష్ణ గౌర్ గారు, వైస్ చైర్మన్ గురరాజ్ గారు అండ్ సెక్రటరీ కాజ్ సత్యనారాయణ గారు, మరి వేదిక పెద్దలు మరియు మీడియా మిత్రులందరూ నమస్కారం సార్. చాలా చక్కటి వాతావరణంలో ఎలక్షన్ కానివ్వండి లేకపోతే యునామినస్ కానివ్వండి, ఎవరో ఎలక్షన్ పెట్టినారు మనం కూడా అలా పెట్టుకోకుండా మంచి వాతావరణంలో ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం దగ్గర కూర్చొని డిస్కస్ చేసి మనం ఒక 10,000 మంది దాదాపు ఉన్నాం అందరూ వాళ్ళకి గుర్తింపుగా మరి చక్కగా ఉన్నారు మంచి కుటుంబంలో ఉన్నారనే ఉద్దేశంతో మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యాడమ్. సార్, మేము అసలు మర్చిపోయినాం, మా వాళ్ళు కూడా ఎవరు చెప్పలే, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఇప్పటికీ 140 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో మా ఆర్జీవి గారి కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలు కూడా రిలీజ్ అయినాయి, సెన్సార్ అయ్యి. అంటే చాలామందికి కొందరికి అపోలు ఉన్నాయి, ఇంకా సెన్సార్ అవుతలేదని కొందరు అపోలు పడుతున్నారు. 1 2 కాదు 140 సినిమాలు ఇప్పటికి కంప్లీట్ అయినాయి. అంటే జస్ట్ 5 ఇయర్స్లో 140 మూవీస్ అంటే చాలా హయ్యెస్ట్. కాబట్టి నిర్మాతలు ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ కావద్దు, 100% మందరిలా చాలా ఈజీ అంటే మేము పెట్టిందే ప్రొడ్యూసర్స్కి ఈజీ గోయింగ్ ఉండాలని. ఈరోజు మెంబర్షిప్ అవుతే 2 or 3 డేస్లో వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళు ఒకవేళ సెన్సారే చేయాలనుకుంటే జస్ట్ 1 వీక్ లోపల సెన్సారే కంప్లీట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి గమనించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఫైనల్గా మా ఎలక్షన్ ఆఫీసర్ షెడ్యూల్ను ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. నా పేరు కేవీఎల్ నరసింహారావు, అడ్వకేట్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్టర్డ్ నెంబర్ 318-214 ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తున్నాను. చైర్మన్ 1 పోస్ట్, వైస్ చైర్మన్ 3 పోస్ట్స్, సెక్రటరీస్ 2 పోస్ట్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 3 పోస్ట్స్, జాయింట్ సెక్రటరీస్ 3 పోస్ట్స్, ట్రెజరర్ 1 పోస్ట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 17 పోస్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 30 పోస్ట్స్ ఫర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఆన్ 14/11/2021 సండే ఫ్రమ్ 8 to 2 PM ఎట్ TFCC ఆఫీస్, ఫ్లాట్ నెంబర్ 301, ఆరంజ్ హోమ్ బిల్డింగ్స్, ఫిలిం నగర్, నియర్ ABN ఛానల్, హైదరాబాద్. అదే మాదిరి ఎలక్షన్ షెడ్యూల్, డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ సబ్మిషన్ ఆఫ్ నామినేషన్స్ 9/11/2021 10 to 4 ఎట్ TFCC ఆఫీస్, డేట్ ఆఫ్ స్క్రూటినీ అండ్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ 10/11/2021 ఫ్రమ్ 10 to 1 PM, డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ 10/11/2021 బై 3 PM, డేట్ అండ్ టైమింగ్ ఆఫ్ పోలింగ్ అండ్ 14th సండే 8 to 2 PM, వెన్యూ ఫ్లాట్ నెంబర్ 301, ఆరెంజ్ హోమ్స్, ఫిలిం నగర్, నియర్ ABN ఛానల్, హైదరాబాద్, TFCC ఆఫీస్, లంచ్ 2 to 3 PM, కౌంటింగ్ డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఫ్రమ్ 3:30 PM ఆన్వర్డ్స్. యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ నామినేషన్ ఫీజ్ ₹5,000 ఫర్ ఆఫీస్ బ్యానర్స్, నామినేషన్ ఫీజ్ ₹2,000 ఫర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. సో ఆల్ మెంబర్స్ హు హావ్ బీన్ లైఫ్ మెంబర్స్ ఆఫ్ TFCC యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ దే ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్. సో ఆల్ మెంబర్స్ ఆల్సో షుడ్ టేక్ ఆల్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్టీ మెజర్స్ స్ట్రిక్ట్లీ టు కంట్రోల్ అండ్ ప్రివెంట్ ది 3rd wave ఆఫ్ COVID-19, దట్ ఈస్ వేరింగ్ మాస్క్, సోషల్ డిస్టెన్స్, యూజింగ్ శానిటైజర్స్ అండ్ వితౌట్ మాస్క్ నో ఎంట్రీ. సో నో మెంబర్ ఈజ్ అలౌడ్ టు కంటెస్ట్ మోర్ దాన్ 1 పోస్ట్. So the contestants shall file nominations withdrawal in person and no other form. At the time of voting, members shall show their ID cards if hasn't been registered by the election officer. Members should cast their votes personally on the polling day and there will not be no other form, whichever is our. Like this, we are conducting
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ఫిల్మ్ ఛాంబర్ అదే మాదిరి సైమల్టేనియస్గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అఫిలియేటెడ్ బాడీగా ఉన్న తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 564/2015 దీన్ని కూడా దీని తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రెసిడెంట్ వన్ పోస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ 3 పోస్ట్ సెక్రటరీస్ 2 పోస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 3 పోస్ట్ జాయింట్ సెక్రటరీస్ 2 పోస్ట్ ట్రెజరర్ 1 పోస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 15 పోస్ట్ టోటల్ 27 పోస్ట్ అండ్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఆన్ 16/11/2021 ఫర్ తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నామినేషన్ ఫీజ్ 3000 రూపీస్ ఫర్ ఆఫీస్ బేరర్స్ నామినేషన్ ఫీజ్ 1000 రూపీస్ ఫర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఫర్ తెలంగాణ ఫిల్మ్ ఆర్ట్స్ అసోసియేషన్ దీని కూడా దీని తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వెన్యూ ఇన్ ద సేమ్ ప్లేస్ అట్ టిఎఫ్సిసి ఆఫీస్ అండ్ ఆల్ మెంబర్స్ ఆల్సో వీ హావ్ బీన్ లైఫ్ మెంబర్స్ ఆఫ్ టిఎఫ్ఏఏ యాజ్ ఆన్ ద డేట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ అండ్ కంటెస్టింగ్ మెంబర్స్ షుడ్ సబ్మిట్ నోటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ప్రెసిడెంట్ టిఎఫ్ఏఏ నామినేషన్ ఫార్మ్స్ అండ్ లిస్ట్ ఆఫ్ వాటర్స్ కెన్ బి అప్టైన్ ఫ్రమ్ ది ఎలక్షన్ ఆఫీసర్ నో మెంబర్ ఈజ్ అలౌడ్ టు కంటెస్ట్ మోర్ దాన్ వన్ పోస్ట్ అండ్ యాజ్ యూజువల్ కోవిడ్ సేఫ్టీ మెజర్స్ విల్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ది కంటెస్టింగ్ మెంబర్ మే ఫైల్ నామినేషన్స్ for more than one post but withdraw all but only one on the date of withdrawals members shall show the ID cards if necessary for applying nomination forms a contestant shall file nomination withdrawals in person and other form all the at the time of voting also members shall show their ID cards if as and when insisted by the election officer and members should cast their votes personally on the polling day and there will not be no other form of voting whatsoever So these two elections we are conducting. So first Telangana Film Chamber of Commerce and next Telangana Film Artists Association.